మీరు అందరు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి మీరందరూ మీ బంధువులు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని మరి మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం, నాతో కలిసి వివరించండి. స్తోత్రం పరిశుద్ధ ఆత్మ యేసు ప్రభా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు మరి దేవుడు మాట్లాడే మాటలు ఏంటంటే, కీర్తనలో 87:9 బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుడు బాధ చేత కదండి, ఎవరైతే ఈరోజు దేవునికి బాధ చేత మొరపెడుతున్నారో, మీ బాధలో మీ కన్నులు క్షీణించిపోయి ఉన్నాయేమో, ఆ బాధ దుఃఖము వేదన చెంది మరి చూడండి క్షీణించిపోతా ఉన్నారేమో, లేకపోతే ప్రతి దినము నువ్వు దేవునికి మొరపెడుతున్నావేమో, ఆయన వైపు చేతులు చాపినవేమో, ఏసయ్యా చాపుచున్నాను యేసు ప్రభా, నేను క్షీణించిపోయాను, ఈ బాధ, ఈ శ్రమలు, ఈ దుఃఖము, ఈ ఆవేదన, ఈ నిందలు, ఈ అవమానము నేను పడలేక ఉంటున్నాను యేసు ప్రభా. మరి ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత విశ్వాసంగా ఉన్నా, మరి నా యందు అనేక ఆటంకాలు కలుగుతున్నాయి, అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి యేసు ప్రభా, నీ ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా, ఈరోజు దేవునికి మొరపెడుతున్నావా, మరి నువ్వు క్షీణించిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, బాధ చేత నీ కన్నులు క్షీణించిపోయి ఉన్నాయేమో, కానీ దేవుని వైపు నువ్వు చూస్తూ ఉన్నావు కాబట్టి, ఆయన వైపు నీ చేతులు చాపుచున్నావు కాబట్టి తప్పక దేవుని కార్యం చేస్తున్నాడంట అండి. హల్లెలూయా. నీ మొర తప్పక దేవుడు ఆలకిస్తాడంట, ఎందుకంటే నువ్వు ఎంతో బాధపడుతున్నావు, ఎంతో దుఃఖపడుతున్నావు కాబట్టి నీ బాధ, నీ వేదన, నీ సమస్య దేవుడు చూడలేకపోతున్నాడంట. హల్లెలూయా. నిజముగా ఈరోజు దేవునికి మొరపెడుతున్నావు కాబట్టి, ప్రార్థిస్తున్నావు కాబట్టి, ఖచ్చితంగా దేవుడు నీ పట్ల మేలు జరిగించబోతున్నాడు, దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు అండి. నీ సమస్యలన్నిటి నుంచి విడిపించబోతున్నాడు, నీ కష్టం నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థిస్తున్నారండి, దేవుణ్ణి అడుగుతున్నారో, దేవా మా జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, గొప్ప ఆశ్రయం జరిగించు యేసయ్యా అని ఎంతమందితో మొరపెడుతున్నారండి. తప్పకుండా దేవుడు నీ బాధని, వేదనని, నువ్వు కృంగిపోయి క్షీణించిపోయి ఉన్నావేమో, ఆయన వైపే నీ చేతులు చాపుచున్నావేమో, నువ్వే నాకు సహాయకర్తను మొరపెడుతున్నావేమో, తప్పక దేవుడిని కార్యము జరిగించబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాక్యమించిన సిస్టర్ సంబ్రైస్, మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు జరిగించబోతుంది, బాధను తొలగించబోతున్నాడు. నువ్వు మొరపెట్టినప్పుడు, ఆయన వైపు చేతులు చాపినప్పుడు దేవుడు తన హస్తాన్ని పట్టుకొని, తన హస్తంతో నిన్ను పట్టుకోవాలని చూస్తూ ఉన్నాడు అండి. హల్లెలూయా. కాబట్టి గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి విశ్వసించి ప్రార్థించండి, కృంగిపోకండి, నలిగిపోకండి. ఏదైతే బాధ వేదన కలిగి ఉన్నారో, ఆ బాధ వేదన అంతా తీసివేసి దేవునికి అప్పగించండి. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుంది. వాక్యం దేవుడు దీవించి ఆశించినగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మలో యేసు ప్రభా, వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రంలో యేసు ప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి యేసు ప్రభా. మరింతమంది యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న వారి కుటుంబంలో, వారి జీవితంలో అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యాలు జరిగించండి యేసు ప్రభా. పరిశుద్ధ ఆత్మలో మీరే కార్యాలు జరిగించండి. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేనేసి, ప్రతి సమస్య నుంచి విడిపించండి యేసయ్యా. వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక అద్భుతాలు జరిగించండి, అనేక ఆశ్చర్యాలు జరిగించండి యేసు ప్రభా. ఈ సంవత్సరం అంతా బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి. ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఆటంకాలను అన్నిటి నుంచి విడిపించేసి ప్రభా, మీరే కార్యం చేసి అద్భుతాన్ని, ఆశ్చర్య మేలుని జరిగించండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో, బాధతో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, నశించిపోతున్నామని ప్రార్థిస్తున్నారో యేసయ్యా, వారి చేతులు నీ వైపే చాపుతున్నారో యేసయ్యా, మీరే పట్టుకోండి యేసు ప్రభా, మీరే విడిపించండి ఆ సమస్యను అన్నిటి నుంచి యేసయ్యా. మీరే కార్యం చేసి అద్భుతాన్ని, ఆశ్చర్య మేలుని జరిగించండి యేసయ్యా. ప్రతి ఆటంకాలను తొలగించి వారి జీవితం, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి యేసు ప్రభా. వారి భర్త సమస్య నుంచి, గొడవలు, కలహాలు, భేదాలు, అనుమానాల నుంచి విడిపించండి యేసయ్యా. కోర్టు కేసు నుంచి విడిపించండి యేసయ్యా. బిజినెస్ డెవలప్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం యేసయ్యా. ఇంటర్వ్యూ కొరకు ప్రార్థిస్తున్నాం యేసయ్యా. నన్న ప్రమోషన్ కొరకు ప్రార్థిస్తున్నాం యేసు ప్రభా. జాబ్ దయచేయండి యేసయ్యా. లైఫ్ సెటిల్ దయచేయండి యేసయ్యా. గర్భఫలము, నన్న భార్య భర్తల సమస్యలు, కోర్టు అన్నిటి నుంచి విడిపించండి. శాంతిని, సమాధానం, నిమ్మదనాన్ని, అమాస పుణ్యంకి, పౌర్ణమికి సమంత్ర శక్తులు కూడా కాలిపోవాలి యేసయ్యా. మీరే కార్యం చేసి అద్భుతాన్ని, ఆశ్చర్య మేలుని జరిగించండి యేసయ్యా. ప్రతి బలహీనత కొట్టివేసయ్యా. బలపరిచి స్థిరపరచండి. రక్షణ భాగ్యం దయచేయండి యేసయ్యా. ఎంతమంది ఆత్మీయంగా ఎదగలేకపోతున్న వారందరినీ మీ జ్ఞాపకం చేసుకొని, వారి కుటుంబాన్ని దీవించి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించి, మీరే కార్యం జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.